ఆమెకు బోనీ కపూర్తో పెళ్లి చేసుకోవడం అనేది అంత ఇష్టం లేదు, వాళ్ళ అమ్మనే ఒప్పించింది అని అంటారు. అంటే మీకేమన్నా ఆ విషయం వాళ్ళ తెలుసా? అమ్మకి ఇష్టం లేదు, కానీ వీళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయినారు. అది ఎట్ జరిగిండే. కమిట్ వాళ్ళ అమ్మ అయ్యారా? 2-3 సార్లు కూడా ఇంటికి వస్తే కూడా కసిరి పంపించేసింది అప్పట్లో, ఎవరిని? బోనీ కపూర్ని, శ్రీదేవి వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ. కానీ వాళ్ళు సినిమా ఏదో ఒకటి తీస్తా ఉంటే అప్పుడు కమిట్ అయిపోయినారు వాళ్ళు. అది అంటే జరిగింది. బోనీ కపూర్తో శ్రీదేవికి పెళ్లి చేయబోతున్నాం అనే ఒక విషయాన్ని మీ అక్క, శ్రీదేవి గారి అమ్మ, మీతో ఏమన్నా ఎప్పుడైనా చెప్పింది మా వాళ్ళకి, వాళ్ళకి చెప్పారా, మా డిస్కస్ పెన్న చేసిందా? మా పెన్నమ్మకి వాళ్ళకి అందరికి చెప్పింది ఈ మాదిరి మా జరుగుతుంది అని చెప్పి చెప్పింది. చెప్పింది మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ చెన్నైలో రిసెప్షన్ ఇచ్చినారు, మళ్ళీ రిసెప్షన్కి మాకంతా పిలిపించింది అందరిని రమ్మని. మీరు వెళ్ళారా మేము పోయి రిసెప్షన్కి? రిసెప్షన్కి పోయినాం, మళ్ళీ పోయి రిసెప్షన్కి 2 రోజులు ఆడనే ఉండి వచ్చినాం. అది ఇల్లు పెద్దదే, మాకు ఒక రూమ్ అలాట్ చేసినారు ఆ ఇంట్లోనే, చిన్న పెద్ద ఇల్లు, చిన్న పెద్దది అది, శ్రీదేవి ఇంట్లోనే. శ్రీదేవి ఇంట్లో. ఇంక మేము బంధువులం కదా కాబట్టి మాకు మటుకు ఒక రూమ్ ఇచ్చినారు ఆడనే, వాళ్ళ పక్క రూమే, ఆడనే ఉండాము. ఆ 2 రోజులు ఆడనే ఉండి వచ్చినాం. మీరు చివరిసారిగా శ్రీదేవి గారిని ఎప్పుడు చూశారు, ఎప్పుడు మాట్లాడారు? శ్రీదేవి గారిని మ్యారేజ్ చూసినాం, మహేశ్వర్ మ్యారేజ్ చూసినాం, మ్యారేజ్కి వచ్చింది తిరుమలకు. తిరుమల. అప్పుడు బాగా చూసినాం, బాగా మాట్లాడినాం, అన్నీ విచారించింది చూసినాం. అదే ఆమె లాస్ట్ చూడటం నేను, మళ్ళీ చూడాలి, మళ్ళీ తిరుమలలో చూస్తున్నాం అంతేగాని ఫ్రీగా చూడటం అదే లాస్ట్. నేను ఆమెతో మాట్లాడటం, కొంచెంసేపు కూర్చొని ఉండటం అదే లాస్ట్. గత ఏడాది అంటే 2017 ఆగస్టు 13 కూడా తిరుమలకు వచ్చింది కదా, అప్పుడు వచ్చింది మీరు మా మా పోయినారా? నేను పోలే, మా మిస్సెస్ పోయింది. అంతకుముందు సంవత్సరం పోయినాం మేము, ఒక 5 ఇయర్స్ బ్యాక్ తోడ దర్శనానికే పోయినాం. తోడ అందరం వైట్గానే పోయినాం దర్శనానికి, దేవుని దర్శనం చేసుకున్నాక మళ్ళా దేవస్థానం వాళ్ళు మమ్మల్ని అంతా ఒక చోట కూర్చొని పెట్టి ప్రసాదాలు అవన్నీ ఇచ్చినారు. అప్పుడు మటుకు అందరం వైట్గానే పోయినాం. బంధువులతో ఆమె ఎట్లుండేది అంటే 100 కోట్ల రూపాయలు సంపాదించింది ఆమె శ్రీదేవి, పెద్ద దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందింది. అంటే ఆ స్థాయిలో ఉండే శ్రీదేవి మీతో ఎలా ఉండేది బంధువులతో, అంటే ఆ గర్వం అనేది ఏమైనా చూపించేదా? గర్వం డబ్బు అనేది ఉండేది. చెప్పి ఇలా మ్యారేజ్ అయినాకనే మేము దూరం అయినాము. అంతకుముందు బాగున్నాము, ఆ ఇంట్లో మేనేజర్ కూడా మా పెద్దమ్మ కూతురు భర్తే, బంధువే, కూతురు భర్తనే పెట్టుకునింది. మా పెద్దమ్మ కూతురు భర్తనే, అంటే వాళ్ళ మేనమామ కూతురు భర్తనే పెట్టుకునింది మేనేజర్గా, ఇంట్లో మేనేజర్గా ఆయనే మొత్తం మేనేజ్మెంట్. మళ్ళీ బాంబే పోయినా కూడా ఆయనే మొత్తం అంతా చూసుకునేది, ఆయనే మేనేజ్మెంట్ ఇచ్చేది. మా మేనమామ కూతురులంతా ఎక్కువ గాడికే పోతారు, అందరినీ పిలిపించేస్తుంది. మామూలుగా సండే అయితే మామూలుగా పిలిపించేస్తారు డిన్నర్కు, అంతా డిన్నర్ పెట్టుకొని అందరూ వైట్గా ఉంటారు, బాగుంటూ ఉన్నారు అంతా బాగా చూసుకునేది. బాగా బంధువుల్ని బాగానే చూసింది, ఎవరిని చేయలేము, బాగానే చూసింది. బాంబేలో మీరు శ్రీదేవి నేను పోలేదు, పోయారా మీరు? కానీ మీ బిజినెస్ కానీ? మా మిస్సెస్ మా కొడుకు వెడ్డింగ్ కార్డు ఎత్తుకొని పోయింది ఒకసారి, నా కొడుకు మ్యారేజ్కి ఇచ్చింది వెడ్డింగ్ కార్డు ఎత్తుకొని. నేను వాళ్ళ ఆమె పోయి ఇచ్చింది, రాలా మ్యారేజ్కో ఏదో షూటింగ్ ఉన్నదాన్ని రాలా. మళ్ళీ మహేశ్వరి వాళ్ళందరూ వచ్చినారు.